నమస్తే. మీ పేరు? మహేష్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది అన్న? ఈసారి 100% బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. పథకాలు బాగున్నాయి, దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ, గృహలక్ష్మి కానీ, రైతు బంధువు కానీ, సంక్షేమ పథకాలు, కరెంటు 24 గంటల కరెంటు, మంగళ షాప్ వాళ్ళకి, సాకలిన ఇస్త్రీ షాప్ వాళ్ళకి కరెంటు ఫ్రీ, షాపులకి పథకాలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం చూడాలనుకుంటున్నారా? మళ్ళీ అదే పదు చూడాలి కాదు, అదే వస్తుంది రాబోయేది, కంపల్సరీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఓకే అన్న, మన కాడ మన స్టేట్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి వాళ్ళు కుమ్ములాట్లే ఎక్కువ కనపడుతున్నాయి మీడియాలో. వాళ్ళు సీట్లు సంపాదించినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు వాళ్ళ మన బీజేపీ పార్టీ ఉంది కదా, మన ఇప్పుడు జనసేనతో పొత్తు వస్తుంది కదా, మీరేమనుకుంటున్నారు? సీట్స్ అంటే వాళ్ళకి ఉన్నాయి, ఉంటాయి, సిటీలో ఉండొచ్చు బహుశా. సిటీలో ఉండే? ఓకే అన్న, ఫైనల్గా మన కొత్తగూడెంలో నియోజకవర్గంలో మళ్ళీ వనమాగారు గెలిచే అవకాశాలు ఏమున్నాయి? ముమ్మాటికి వనమాగారే వస్తాడు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయన్న? అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల ద్వారా అన్నీ బరాబర్ నడుస్తున్నాయి. కేంద్రం నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి, దాన్ని కూడా ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫండ్స్ బాగానే వచ్చినాయి. పథకాల వల్ల కూడా పెన్షన్ కూడా 4,000 చేస్తున్నాడు, వికలాంగులకు 6,000 చేస్తున్నాడు. ఈ పథకాలు బాగున్నాయి, దానివల్ల బయటపడతాడు. ఓకే అన్న, మీ ఓటు ఎవరికండి సార్? మా ఓటు అయితే బీఆర్ఎస్.